ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన సింగు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. క్యాంపులు ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. రేటది ఢిల్లీలోని సరిహద్దు ప్రాంతమైన సింగు వద్ద ప్రెజెంట్ సిచువేషన్ ఉద్రిక్తంగా మారింది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి తాజా సమాచారాన్ని మనకు అందజేస్తారు. సో ప్రసాద్ చెప్పండి, రైతులకు వ్యతిరేకంగా అక్కడున్న స్థానికులు ఆందోళన చేస్తున్నట్లు మనకి సమాచారం. సో ప్రెజెంట్ సిచువేషన్ ఎలా ఉంది, వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? సింగు బోర్డర్ వద్ద గత 2 నెలలు పైగానే ఈ రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అక్కడ స్థానికంగా రాకపోకలకు కానీ ఇతరత్ర రోజువారీ కార్యక్రమాలకు కానీ చాలా అడ్డంకిగా ఉందన్నది అక్కడ స్థానికుల యొక్క అభిప్రాయం. ఆ మేరకు ఈ ఆందోళన త్వరలోనే ముగిసిపోతుందని చెప్పి ఇంతకాలం కూడా వాళ్ళకి సహకరించడం జరిగింది. అయితే మంగళవారం నాడు ఎర్రకోటపై జరిగినటువంటి దాడి, అదేవిధంగా విధ్వంసం పట్ల ప్రజల్లో చాలా మేరకు ఈ రైతుల ఆందోళన పట్ల వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులంతా కూడా రైతులు ఆందోళన చేసినటువంటి రైతులకు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఆ రైతు నాయకులను కలిసి ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి, మాకు రోజువారీ కార్యక్రమాలకు చాలా ఇబ్బందికరంగా ఉందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతు నేతలంతా కూడా మాట్లాడుతున్నారు. అయితే స్థానికులు మాత్రం పెద్ద ఎత్తున వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేసి ఈ రహదారిని పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళంతగా గట్టిగా కోరుతున్నారు. ఇకపోతే ఎర్రకోటపై జరిగినటువంటి దాడికి సంబంధించి పోలీసులు సత్వర చర్యలు తీసుకుంటున్నారు. చాలా వేగంగా ఎవరైతే ఈ దీప్ సిద్ధు అనే ఈ పంజాబీ గాయకుడు, నటుడు, అదేవిధంగా యాక్టివిస్టు ఉన్నటువంటి ఇతనిపై చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక విభాగం చెందినటువంటి అధికారులంతా కూడా పోలీసు బృందాలుగా ఏర్పడి దీప్ సిద్ధు ఎక్కడ ఉన్నాడన్న అంశాన్ని గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే నిన్న వీడియో రికార్డ్ చేసేసి తన ఫేస్బుక్లో చెప్పడం జరిగింది. తనను విద్రోహి, అదేవిధంగా దేశద్రోహి కనుక అన్నట్లయితే రైతు నేతలంతా కూడా దేశద్రోహులే, తనను ఏ రకంగా మాట్లాడతారన్న అంశాన్ని కూడా ప్రశ్నిస్తూ రైతు నేతలే ఈ మొత్తం వ్యవహారంపై తనను కుట్ర చేసి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్న అంశాన్ని కూడా తన వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా లక్షలాది మందిని తాను ప్రభావితం చేసే వ్యక్తిని అయితే ఇక రైతు నేతలంతా కూడా వాళ్ళంతా కూడా జీరోలా అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. ఈ రకంగా ఢిల్లీ పోలీసులు ఎవరెవరైతే ఎర్రకోటపై ఈ సిక్కు మతానికి చెందినటువంటి కాషాయ రంగు ముక్కోణపు జెండాను ఎగరవేశారు, ఆ వ్యక్తులు ఎవరెవరా అన్న అంశంపై సీసీ ఫుటేజ్లను, అదేవిధంగా ఇతర వీడియో టీవీ ఛానల్స్లో వచ్చినటువంటి వీడియోస్ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారందరినీ కూడా ఎవరైతే బాధ్యులు, ఎవరైతే ఈ జెండాని అక్కడ కట్టారో అన్న అంశాన్ని కూడా దాన్ని పరిశీలించి వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఈ నెల తొలి రోజు అంటే ప్రారంభంలో ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనే అమెరికా చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్ను పై ఇప్పటికే కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే అది ఇప్పుడే తాజాగా అది ఆ అంశం వెల్లడింది. ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద ప్రివెన్షన్ యాక్ట్ అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. వీరంతా కూడా ప్రారంభంలో సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఎవరైతే ఎర్రకోటపై జెండా కడతారో వాళ్ళకి నగదు బహుమతి కూడా ఇస్తామని చెప్పి కూడా ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు ప్రకటన చేశారు, దానికి తీసినటువంటి దారికి తీసినటువంటి పరిస్థితులు ఏంటన్న అంశంపై ప్రత్యేక పోలీసు విభాగం ఈ పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే దీప్ సిద్ధుకు, అదేవిధంగా ఇతరత్ర ఎవరైతే కేసులు నమోదు చేయడం జరిగిందో ఆ రైతు నాయకులపై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. వారంతా కూడా వారి కొన్నటువంటి పాస్పోర్ట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు స్టేషన్లో జమ చేయాలి, లేదా వాటిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇకపోతే వారు విదేశాలకు వెళ్లకుండా, అదేవిధంగా మొత్తం వ్యవహారంలో ఎవరు కుట్ర పన్నారన్న అంశంపై పోలీసులు పూర్తి స్థాయిలో బృందాలుగా ఏర్పడి వాళ్ళందరూ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మొత్తం ఈ విధ్వంసంలో ఎర్రపోటపై జరిగినటువంటి దాడిలో దాదాపు 400 మంది పోలీసులు కూడా గాయపడటం జరిగింది. వారందరూ కూడా రెండు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఆ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళందరూ కూడా పరామర్శించడం జరిగింది. జరిగిన పరిణామాలు స్వయంగా తెలుసుకుంటున్నారు. అదేవిధంగా
హోమ్ సెక్రటరీ పల్లాతో సహా పోలీస్ కమిషనర్ శ్రీవాత్స కూడా ఆయన వెంట ఉన్నారు. మొత్తం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరు బాధ్యుల నంశంపై కూడా ప్రయత్నం చేస్తున్నారు, కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 16 ప్రతిపక్షాలు ఈ కేంద్రం కూడా కుట్రలో భాగస్వామ్యంగా ఉంది అని రైతులు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో వాటిపై కూడా తక్షణమే దర్యాప్తు చేయాలి, విచారణ జరపాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ మాట్లాడుతూ ఎర్రకోటపై ఈ రకంగా ఒక సిక్కు మతానికి చెందినటువంటి జెండా ఎగరవేయటం అనేది ఏమాత్రం కూడా ఉపేక్షించే ప్రశ్నే లేదు. ఎవరైతే బాధ్యులు వారందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నారు. ఈ రకంగా రైతుల ఆందోళన చెందినటువంటి అందరినీ కూడా ఎవరు బాధ్యులో వారిని కనుగొనే ప్రయత్నం జరుగుతుంది. చాలా వేగంగా పోలీసు బృందాలు రంగంలోకి దిగి పనిచేస్తున్నాయి.